జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన ఈ రోజుతో ముగిసింది, ఐదో ఏళ్ళలోకి అడుగు పెడుతుంది, ఎలా అనిపించింది పాలన? నిజంగా ఈ నాలుగేళ్లలో ప్రజలంతా విసుగెత్తి ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ప్రత్యేకంగా మేము చెప్పవసరం, ఎందుకంటే ఈ నాలుగేళ్లలో ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇసుక లేక కొరతతో కార్మిక రంగం దగ్గర నుంచి అందరు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేయాల్సింది పోయి ప్రజల మీద చెత్త పనిచేసే చెత్త ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా చూసుకుంటే హౌస్ ట్యాక్సులు పెంచడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, పప్పు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఇటు డీజిల్ దగ్గర నుంచి గ్యాస్ బండ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పెంచుకుంటా పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ఎవరింట్లో అయినా సరే సంతోషంగా ఉన్నామంటే పైకి అలా తిని తిరగడం తప్పే. ఎంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అటు వ్యాపార రంగంలో ఎవరిని కదిలించిన అదే చెప్తున్నారు, ఇటు కార్మిక రంగంలో కూడా అదే చెప్తున్నారు. యువతను కదిలించినా మాకు సరైన ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతాం. యువత ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా అక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక కొత్త ఇండస్ట్రీ అనేది రాకపోగా మాకు ఏదైతే విదేశీ విద్యా విధానం అనేది ఉండేది, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలు పెట్టడం వలన మా ఫ్యామిలీలో మేము బీపీఎల్ లెవెల్లో ఉన్నా కూడా, బిలో పావర్టీ లైన్లో ఉన్నా కూడా మేము పైసా ఖర్చు పెట్టుకోకుండా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇంకా కొన్ని విదేశాలు వెళ్ళి మేము అక్కడ చదువుకొని వచ్చి మంచిగా సంపాదించుకొని మా కుటుంబం సెటిల్ అయ్యేది. ఇవాళ పరిస్థితి చూసుకుంటుంటే మేము వెళ్ళి అక్కడ బ్యాంకులకి వెళ్ళి లోన్లు అడగాలంటే ఇచ్చే పరిస్థితి లేదు, మాకంత ఆర్థికంగా లేదండి అని విద్యార్థులు బాధపడుతున్నారు. అంటే మీరు ఎక్కడ చూసినా యువత దగ్గర నుంచి, విద్యార్థి దగ్గర నుంచి మహిళను గమనిస్తే మహిళలకు రక్షణ అనేది కొరవడింది. ఈ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అదే రకంగా చూసుకుంటే దొంగతనాలు, దోపిడీలు, ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఉంది. ఇంకో రకంగా చూసుకుంటే ఎస్సీలను కదిలించండి, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం. అదేవిధంగా మీరు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన్ని పిచ్చోడిని చేసి చంపేసిన విధానము, అంటే ఎస్సీలను గౌరవించలేని ఈ ముఖ్యమంత్రి ఎస్సీ ఓట్లను తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఎస్సీలను ఏ విధంగా చూశారో డాక్టర్ అనిత గారిని కానీ ఇలా ఎంతోమంది మనం గమనించగలం. అదేవిధంగా చూసుకుంటే బీసీల మీద కక్ష కట్టినట్టు బీసీ ప్రతిపక్ష నాయకుల మీద, వాళ్ళ ఇళ్ల మీద దౌర్జన్యం చేయటం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం, వాళ్ళని అరెస్టులు చేయించడం, జైల్లో వేయించడం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన ఘనత ఈ నాలుగు సంవత్సరాలు. అదేవిధంగా మీరు మైనార్టీలు చూసుకుంటే మైనార్టీ ఓట్లు దండుకున్నారు, ముస్లిం మైనార్టీ ఓట్లు దండుకున్నారు, బీసీల ఓట్లు దండుకున్నారు, మహిళల ఓట్లు దండుకున్నారు, ఎస్సీ ఎస్టీ ఓట్లు దండుకొని నలుగురిని విస్మరించారు. మైనార్టీ వాళ్ళని చూస్తుంటే మీకు ఒక మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఉదంతం చేసుకుంటే మైనార్టీల మీద ఇంకే మాత్రం ప్రేమ లేదు. ఈ కల్లిబుల్లి కబుర్లు చెప్పి నాలుగు సంవత్సరాల ముందు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి మహిళలకి, ముస్లింలకి, అదే రకంగా బీసీలకి, విద్యార్థులకి, యువతకి, రైతుని, మనం రైతుని చూసుకుంటే రైతులు ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో నెలలు వాళ్ళు సేద్యం చేస్తే చివరికి వాళ్ళు మిగిలింది ఏమీ లేదు, వాళ్ళు ఎంతో ఆత్మహత్యలు చేసుకొని అప్పుల బాధలు పడిన రైతులను కూడా ఈయన విస్మరించారు. అంటే సరైన గిట్టుబాటు ధర లేకుండా ఉన్న చేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈయన కేవలం ఆర్భాటాలకు తప్పితే ఏది ప్రజలకు చేసింది లేదు, సంక్షేమంలో శూన్యమని చెప్పుకోవచ్చు.